నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న మీ నవచైతన్య ఎగ్జామ్ మీ ముందుకు క్విక్గా రివిజన్ చేసుకునేందుకు వీలుగా, తేలికగా అర్థం చేసుకునేందుకు గాను నూతనంగా వీడియో లెసన్స్ అయితే మీ ముందుకు అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం 10వ తరగతి బయాలజీలోని 8వ పాఠం అనాక్షరతలో మానవ పరిణామ క్రమము అనే అంశం గురించి తెలియజేసేద్దాం. ఆధునిక మానవుడు ప్రస్తుత రూపాన్ని సంతరించుకునే వరకు జరుగుతూ ఉన్న పరిణామ ప్రక్రియని మానవ పరిణామ క్రమము అంటారు. మొక్కలు జంతువులన్నింటి మాదిరిగానే మానవునికి చాలా పరిణామ చరిత్ర ఉంటుంది. ఆది మానవుల వల్ల కనిపించే జీవులు 750,000 సంవత్సరాలకు పూర్వమే ఈ భూమిపైన ఉండేవి. మానవులకు అంటే హోమో సేపియన్సం ప్రస్తుతం చెందిన అతి పురాతన శిలాజం భూమిపై మానవుని ఉనికి 250,000 సంవత్సరాలకు పూర్వమే ఉన్నట్టు తెలుస్తున్నది. హోమో హెబిలస్ 1.5 నుండి 2.5 మిలియన్ సంవత్సరాలకు పూర్వం నివసించేవారని, హోమో ఎరెక్టస్ 1 నుండి 1.8 మిలియన్ సంవత్సరాల క్రితం, హోమో సేపియన్స్ నియాండర్తలెన్సిస్ 1,00,000 నుండి 45,000 సంవత్సరాల క్రితం నివసించేవారని, హోమో సేపియన్స్ ప్రస్తుత మానవుడు 15,000 నుండి 10,000 మిలియన్ సంవత్సరాలకు పూర్వం నుండి నివసిస్తున్నారని తెలుస్తుంది. భూగోళం పైన నివసించే మానవుల ముఖ్య లక్షణాలలో జీవన విధానాలు ఎంతో వైవిధ్యం ఉంటుంది. చాలా కాలంగా ప్రజలందరూ భూగోళంపై నివసించే ఇతర మానవ జాతుల గురించి చర్చిస్తున్నారు. చర్మం యొక్క రంగును బట్టి నల్లజాతి తెల్లజాతి అని గుర్తించేవారు. ఈ జాతులు రెండు వేరువేరుగా పరిణామం చెందాయా అని చాలా కాలంగా చర్చిస్తున్నారు. జీవశాస్త్రపరంగా మానవ సమూహాలు సంబంధం లేనివి అని అనడానికి ఏ ఆధారం లేదు. కాబట్టి మానవులందరూ ఒకే జాతి అని, ఒకే మూలం నుండి పరిణామం చెందారని పై ఆధారాల ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా కొన్ని వేల సంవత్సరాల నుండి మానవుని ఈ భూమిపై నివసిస్తున్నారు. ప్రస్తుత మానవ సమాజాలు భూగోళం మీద ఎక్కడ నివసిస్తున్నప్పటికీ మానవులంతా ఆఫ్రికా నుండి వచ్చిన వారే. ఇక్కడ ప్రశ్న అండి, సో భూమిపైన మానవుడు ఈ ఖండం నుండి వచ్చారు అంటే ఆఫ్రికా. అతి పురాతన మానవుడు హోమో సేపియన్స్ ఇక్కడే నివసించినట్లు ఆధారం ఉన్నాయి. మన జన్యు సమాచారం కూడా ఆఫ్రికన్ మూలాలనే సూచిస్తుంది. అంటే 2 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఇక్కడే మానవుడు ఉండేవాడు. ఇది ఒక ప్రశ్న అండి. సో అతి పురాతన మానవుడు ఆఫ్రికా ఖండంలో ఎన్ని సంవత్సరాల కింద ఏర్పడ్డాడంటే 2 మిలియన్ సంవత్సరాల కింద. తర్వాత వివిధ కారణాల వల్ల మన పూర్వీకులు ఆఫ్రికా అని వదిలి బయటకు వచ్చారు. కొందరు అక్కడే ఉండిపోయారు. వలసకు బయలుదేరిన వారు ఆఫ్రికా నుండి ఆసియాకు, తర్వాత మధ్య ఆసియా, యూరేషియా, దక్షిణ ఆసియా, తూర్పు ఆసియా ప్రాంతాలు విస్తరించారు. వారిని కొందరు ఇండోనేషియా దీవుల నుండి ప్రయాణిస్తూ ఫిలిప్పైన్ మీదుగా ఆస్ట్రేలియాను చేరారు. అలాగే బేరింగ్ జలసంధి దాటి అమెరికా చేరుకున్నారు. వారంతా ఒకే దారిలో లేదా ఒకే కాలంలో ప్రయాణించలేదు. కేవలం ప్రయాణించాలనే నెపంతో ప్రయాణించలేదు. అప్పటి అవసరాల కారణాలు వారు ప్రయాణించేలా పులుకులుతూ ఉంటాయి. ముఖ్యంగా ముందుకు వెనుకకు గుంపులుగా ఒకసారి కొంతమంది వేరవుతూ ఒక్కొక్కరు విడిపోతూ ఆఫ్రికా నుండి దూరంగా ఆఫ్రికాలో వివిధ ప్రాంతాలకు ప్రయాణించారు. అప్పటి మానవ సమాజాలలో వలసలకు కారణం ఏమై ఉంటాయో, ఒక చోట నుండి మరో చోటకి ఎలా ప్రయాణించి ఉంటారో ఆలోచించండి. మీ తరగతిలో చర్చించండి. భూగ్రహంలోని అన్ని జీవజాతుల వలనే మానవులు కూడా జీవ పరిణామంలో మార్పు చెందినవారే. అలాగే ఇతర జీవజాతులతో పోల్చినప్పుడు మానవులు సాధ్యమైనంత వరకు సౌకర్యవంతంగా జీవించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక మానవుడు నడిచే అవశేషాల మ్యూజియం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అండి. ఓకేనా, మా నడిచే అవశేషాల మ్యూజియం అని ఏ జీవిని పిలుస్తారంటే, పరిణామ క్రమంలో భాగంగా అవసరం లేని అవయవాలు క్రమంగా క్షీణించిపోతాయి. కానీ అలా క్షీణించిపోయి పోకుండా నిరుపయోగంలో మిగిలిపోయిన అవయవాలనే మనం అవశేష అవయాలు అంటారు. అంటే ప్రారంభ స్థితిలో మనకు కొన్ని అవయవాలు ఉండి అవి అవసరం లేకపోయినప్పుడు జీవి పరిణామం చెందుతున్నప్పుడు అవన్నీ పోతాయి అన్నమాట. కానీ కొన్ని అలా పోకుండా మనకు ఉండిపోయాయి, వాటినే మనం అవశేష అవయాలు అంటారు. వాటి వల్ల మనకు అవసరం లేదన్నమాట. మన జీర్ణ సంస్థలో పెద్ద బ్రెయిన్ కొట్టుకున్నట్లుగా ఉండే ఉండకం అనే భాగం గురించి మీకు తెలుసు. మన జీవక్రియలు అది ఏ విధంగా తోడ్పడుతుంది. కానీ కుందేలు వంటి
శాకాహారుల మాంసం జీర్ణక్రియలో ముఖ్యమైన విధిని నిర్వర్తిస్తుంది. ఉందుకు మాదిరిగా నిర్వియోగంలో ఉండే అవశేష అవయవాలు మానవులతో దాదాపుగా 180 ఉన్నాయి. చీతమ్మ చర్మంపై కేశాలు మగవారిలో క్షీరగంధులు మొదలైనవి. అందుచేతనే మానవుడిని నరిచి అవశేషాల మ్యూజియం అంటారు. ఇది తర్వాత ఇందులో మనం చెప్పుకునేటటువంటి సమాచారం అంతా మీకు ఫ్లోచార్ట్లో ఉంది. తొలి ఆధునిక మానవుల పేరు ఏమిటి అని అడుగుతారు. సో అది గుర్తు తెచ్చుకోండి. కోమా గ్లాస్ మానవుడు. ఇక మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి చూద్దామండి. చాలా దగ్గర సంబంధం వల్ల జీవులలో వైవిధ్యం కనిపిస్తాయి. వైవిధ్యాలు ఒక తరం నుండి మరొక తరానికి ఎలా అందించబడ్డాయనే సమస్యల గురించి తెలుసుకోవడానికి 1856 గ్రేటర్ జాన్ మెండెల్ మనకి పరిశోధన ప్రారంభించారు. బటనీ మొక్కలు పువ్వుల రంగు, స్థానం, విత్తనాల ఆకార రంగు, ఫలం ఆకార రంగు, కాండం మొదలైన 7 ప్రత్యేక లక్షణాలతో ముందే చెప్పడం జరిగింది. 7 కూడా మనం కంటస్థ పెట్టాల్సి ఉంటుంది. కోసం మెండల్ ఎన్నుకున్నారనమాట. బటానీ మొదటి జాతిని సంతతి లేదా F1 తరంలో ఇతరులన్నీ పసుపు రంగులో ఉన్నాయి. F2 తరంలో 75% పసుపు రంగు, 25% ఆకుపచ్చ ఉన్నాయి. దీనిని దృశ్య రూపం అంటారు. దృశ్య రూపం నిష్పత్తి 3:1. F2 తరంలో 75% పసుపు రంగు విత్తనాల్లో 25% శుద్ధ విత్తనాలు కాదా, 50% మనకి పసుపు రంగు బహిర్గత లక్షణాలు ఆకుపచ్చ అంతర్గత లక్షణాలు కలిగి ఉంటాయి. వీరిని 25% శుద్ధ ఆకుపచ్చ జాతి చెందినవి. దీనిని మనం జన్యురూపం అంటాం. సో జన్యురూప నిష్పత్తి 1:2:1 అండి. బటనీ ముక్క ప్రతి ధర్మానికి లేదా లక్షణానికి బాధ్యత వహించే 2 కారకాలను కలిగి ఉంటుంది. వాటిని ఇవ్వయ వికల్పాలు అంటారు. ఒక జత లక్షణాలకు కారణమైన కారకాలు ఇతర లక్షణాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా సంతతిని అందించబడిన దాన్ని స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అంటుంది. ఈ కారణాలపై ఆధారపడకుండా కారకాలు అనేవి తర్వాతి తరాలకు అందించడం జరుగుతుంది. పసుపు మరియు ఆకుపచ్చ విత్తనాలను ఇచ్చే మొక్కల మధ్య సంక్రీకరణం జరిగితే సంతతి మొత్తం పసుపు విత్తనాలను ఇస్తుంది. ఎందుకంటే పసుపు రంగు బహిర్గత కారకం కనుక. జనకులు తమ యుద్ధ వికల్పాలలోని ఏదో ఒక కారకాన్ని యజేచ్ఛగా సంతతికి అందిస్తుంది. జనకుల నుండి లక్షణాలు లేదా గుణాల సంతతిని పొందే ప్రక్రియని మనం అనువంశీయత అంటాం. మానవ కోమలో 23 క్రోమోజోములు జతలు ఉంటాయి. ఇందులో 2 శారీరక క్రోమోజోములు, 1 జత లైంగిక క్రోమోజోములు ఉంటాయి. ఆర్జిత లక్షణాలు లేదా గుణాలను సంతతి ద్వారా తర్వాత తరాలకు అందించబడతాయని లామార్కు ప్రతిపాదించారు. దీన్ని ఆర్జిత గుణ అనువంశీయత సూత్రం అంటాం. ప్రతి జీవి అంటే ప్రతి జీవజాతి తన సంఖ్యను వృద్ధి చేసుకోవడం కోసం అధికంగా సంతతిని ఉత్పత్తి చేస్తాయి. వాటిలో మనుగుడు కోసం పోరాటం జరిగి బలమైన మాత్రం మిగులుతాయి. దీని ప్రకృతి వర్ణం అంటాం. సమరూప అనరూప అవయవాలు మరియు పిండాభివృద్ధిని వివిధ దశల్లో పరిణామ సంబంధాలు వివరించడానికి రుజువులుగా ఉపయోగపడుతుంది. విభిన్న జీవుల్లో కొన్ని లక్షణాల పోలికలు ఉండవచ్చు. ఎందుకంటే అవన్నీ ఒకే పూర్వీకుల నుండి పరిణామ క్రమంలో ఏర్పడి ఉండవచ్చు. ప్రాచీన యుగాల్లో నివసించిన జీవులు వృక్షాలు సహజ ప్రక్రియల కారణంగా పూర్తిగా కుయ్యిపోకుండా మిగిలిపోయిన వాటిని జీవులను ఏమంటాం, శిలాజాలు అంటాము. ఇక తర్వాత కొన్ని ఖాళీలను పూరించండి అంటూ ఖాళీలు కొన్ని అయితే మీకు ప్రశ్నలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీటి గురించి ఒకసారి చర్చించేద్దాం. జీవుల మార్పులను దారితీసే విధానాన్ని జీవ పరిణామం అంటారు. మెండల్ ప్రయోగాలు డాస్ను వివరిస్తాయి. అనవంశీయత స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం గురించి ప్రయోగం పరిశీలించే లక్షణాలు ఏమి? గుండ్రని, ముడతలు, పసుపు, ఆకుపచ్చ రంగులు. ఎరుపు రంగు పుష్పాలున్న మొక్కతో తెలుపు రంగు పుష్పాల మొక్కను పరాయ సంపర్కం చేసిన ఏర్పడే మొక్కలో 100% అంతర్గత లక్షణంగా ఉంటుంది. అంటే 100% అంతర్గత లక్షణం ఉంటుంది. TTYY TTDY అనే వ్యక్తమైన లక్షణాలని ఏమంటారు? ఇక్కడ ప్రతిసారి కూడా మీకు క్యాపిటల్ ఉన్నాయి కాబట్టి వీటి బయట లక్షణాలు అంట. ఆడ శిశువులు చూడండి, 23 జతల క్రోమోజోములు ఉంటాయి. ఆమెకు 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అందులో డాష్ జతల శారీరక క్రోమోజోములు ఉంటాయి. అంటే 22 జతలు ప్లస్ శారీరక క్రోమోజోములు అలాగే 1 జత లైంగిక జత ఉంటాయి. జనాభా డాష్ రెండు పెరుగుతుంటే ఆహారం డాష్ రెండు పెరుగుతుంది. మాత స్త్రీ జనాభ సిద్ధాంత ప్రకారం ఇక్కడ మీకు జీపీ గుణశ్రేణి జామెట్రిక్ ప్రోగ్రెస్ అయితే ఆటోమేటిక్ ప్రోగ్రెస్ ఏపీ అంకశ్రేణిలో ఉంటాయి. సరిగ్గా నడవలేని మేక ఎక్కువ కాలం జీవించలేదు. దారిని సిద్ధాంత ప్రకారం మీకు డాన్స్ని తెలియజేస్తుంది. ప్రకృతి వర్ణం తిమింగంలో ఈదడానికి ఉపయోగపడే వాజములు మారిన ముంజేత నిర్మాణం గుర్రంలో డాన్స్ ఉపయోగపడేలా మార్పు చెందాయి. పరిగెత్తడానికి శిలాజల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇవ్వమంటారు. పోరా జీవశాస్త్రం లేదా పేరే అంత అవసరం అంటారు.
క్రింది వారిని గులాబీ మొక్కకు సంబంధించి వైవిధ్యాన్ని దోహదపడుతుంది. ఇది రంగు రంగులు ఆకర్షింపబడాలి. మెండల్ పేరు యుగ్మంగకల్పాలలో ఉండే లక్షణం ఏమిటి? జన్యువుల జతలుగా ఉండడం. ప్రకృతి వర్ణం అంటే ఏంటి? ప్రకృతిలో యోగ్యత కలిగిన లక్షణాలు ఎంపిక చేయబడ్డం. ప్రాచీన శాస్త్రవేత్త దీనికి సంబంధించి ఉంటారు. పిండోత్పత్తి శాస్త్రానికి సంబంధం ఉంటుంది. శిలాజ నిదర్శనాలు, అవశేషాల నిదర్శనాలు అన్నీ ఉంటాయి. కాబట్టి పరివన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత మనకి మెండల్ స్వతంత్ర వ్యూహ సిద్ధాంతం అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఒక జీవి అనేది తర్వాత ఒక రెండు మూడు తరాలు దాటిన తర్వాత F1 F2 F3 అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందని, రెండు జతల వేరు వేరు లక్షణాల మధ్య జరిగే సంకరీకరణాన్ని ద్విసంకరీకరణం అంటారు అని జరిగింది అనమాట. అంటే డై హైబ్రిడ్ క్రాస్ అంటాం. ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఒక్కొక్కటే చెప్పాం, కానీ ఇక్కడ మనం రెండు చెప్తాం. బఠానీ మొక్కలు పై విధంగా ద్విసంకర సంకరణ జరుపుగా సంతతిని మనకి పసుపు గొల్లని ముడతలు ఆకుపచ్చని లక్షణాలు కనిపిస్తాయి. F1 తరంలో మొక్కల మధ్య స్వభావ సంపర్కం జరిగినప్పుడు అయ్యే లక్షణాలు ఇతర లక్షణాల స్వతంత్రంగా తెలిసిపోయి F2 తరం ఏర్పడింది. గల్ల చదరాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ద్విసంకర సంకరణంలో ఏర్పడే ఇతరాలను గుర్తించండి. నిజానికి ఇది మనకి DSC పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అంతగా ఇంపార్టెంట్ లేదనేది నేను అభిప్రాయపడతాను. కానీ దీంట్లో మనం చూసుకున్నట్లయితే మాకు ఎన్ని రకాల సంకరీకరణాలు జరుగుతాయి అనేది ఇక్కడ మీరు చూస్తే RR YY ఇక్కడ మీరు ప్రతి దాంట్లో కూడా గుండ్రని మరియు పసుపు విత్తనాలు ఇచ్చేవి. అంటే R YY కానీ ఉంటే మీకు గుండ్రని పసుపు విత్తనాలు ఇస్తుంది. అలా కాకుండా ఇక్కడ చూడండి, రెండు స్మాల్ వైలు ఉన్నాయనుకోండి, అక్కడ మీకు ఆకుపచ్చ రంగు R ఉన్నాయనుకోండి గుండ్రని. ఒకవేళ రెండు స్మాల్ ఆర్లు రెండు స్మాల్ వైలు ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? ముడతలు ఆకుపచ్చనిగా చెప్తారు. దీని బట్టి మనకి ఏమవుతుందంటే ప్రతి లక్షణానికి కారణమైన కారకం స్వతంత్రంగా ఉంటూ సైవ బీజాల్లో మనగా కలిగినట్టు నిర్ధారణకు రావచ్చు. అంటే కారకాలను మనం స్వతంత్రమైనగా ఉంటూ సైవ బీజాల ద్వారా అనువంశకతకు సంతతికి అందించబడతాయని చెప్పవచ్చు. ఒక జత కన్నా ఎక్కువ లక్షణాల యొక్క అనువంశకతను గమనిస్తే ఆ జత లక్షణాలకు కారణమైన కారకాలు వేరే లక్షణాలపై ఆధారపడకుండా స్వతంత్ర సంతతికి లభించడాన్ని లేదా అందించడాన్ని మనం స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అంటాం. ప్రతి లక్షణానికి కారణమైన లేదా నియంత్రించే ఒక జత కారకాలు ఉంటాయని మెండల్ భావించారు. ప్రస్తుతం ఆ కారకాలని మనం జన్యువులు అంటున్నాం. ప్రతి లక్షణానికి కారణమైన ఒక జత జన్యువులనే యుగ్మ వికల్పతాలు అంటారు, LLA అంటారు. యుగ్మ వికల్పతాలు రెండు రకాలు. ఒకటి రెండు ఒకే రకమైన కారకాలు ఉంటే దాన్ని సమయుగ్మజాలు అని పిలుస్తాం, లేదా రెండు వ్యతిరేక లక్షణాలు ఉంటే జన్యువులు ఉంటే దాన్ని విషమ యుగ్మజం అని పిలుస్తాము. ఇది మనం అయితే చెప్పుకోవడం జరిగింది. ఇదన్నీ పాఠ్యాంశం సంబంధించి చివరి భాగం. దీనిపైన మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్ పెట్టండి. అదేవిధంగా మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.